చాలా మంది స్నేహితులను ప్రేమిస్తూ ఉంటారు. స్నేహితులు ఒక మంచం మీద ఒకరు పడుకొని ఒక కంచం మీద ఒకరు తింటూ వాళ్ళు అనుకుంటారు, నా ఫ్రెండ్ అండి, వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అండి, చిన్నప్పటి నుండి నా బెస్ట్ ఫ్రెండ్ అండి, కలిసి ఒకే క్లాసులో ఉన్నాం, ఒకే మంచం మీద పడుకున్నాం, మేమందరం కలిసి ఉన్నాం, నా బెస్ట్ ఫ్రెండ్ అండి. ఒక మాట చెప్పనా, ఫ్రెండ్స్ నీ సంతోషంలో నీ ఆనందంలో ఫ్రెండ్స్ ఉంటాడు, కానీ నీ బాధలో నీ ఫ్రెండ్ నీ బాధను పంచుకోగలడా? నా కోసం ప్రాణం ఇస్తాడండి నా ఫ్రెండ్ అంటాడు కొంతమంది. ప్రాణాలు తీసేదాకా వస్తే, ప్రాణం పోయే వరకు వస్తే ఆడు పోనే అతడు. ఈ లోక స్నేహితులందరూ అంతే, ఈ లోక మనుషులందరూ అంతే. నీ బాధలో బాధను పంచుకునేవాడు ఎక్కడున్నాడు? నీ సంతోషంలో సంతోషాన్ని పంచుకునేవారు ఈ లోకంలో అందరూ ఉంటారు, కానీ నీ బాధను పంచుకునేవాడు నా యేసయ్య ఒక్కడే. నీ బాధలో నీతో పాటు ఏడ్చేవాడు నా ప్రభు ఒక్కడే. చూస్తున్నాడు మందిరంకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, యవన సహోదరుడు యవన సహోదరి. వస్తే ఎవరి కోసం రావాలో తెలుసా? దేవుని కోసం రావాలి. ఎవరెవరి కోసం రాకూడదు? ఈరోజు నీ ప్రవర్తన జాగ్రత్త, నీ చూపు జాగ్రత్త, నీ ఆలోచన జాగ్రత్త. మందిరానికి వచ్చి కూడా కొంతమంది పాపపు చూపులు చూస్తారు, మందిరానికి వచ్చి కూడా కొంతమంది పాపపు చేష్టలు, పాపపు ఆలోచన, పాపపు అదే 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 తప్పుడు ఆలోచనతోనే బ్రతుకుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది పరిశుద్ధమైన స్థలం, దేవుడు ఉండే స్థలం ఇది. ఈరోజు ఇక్కడ 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 మనం అడుగు పెట్టగానే మన చూపు మారిపోవాలి, మన నడవడికి మారిపోవాలి, మన హృదయం మారిపోవాలి. రాత్రి